ఏదో ఫ్యామిలీ అయినా చేయాలి అని చెప్పి ప్రయత్నం చేశాను. అంటే ఇది కారా కాకపోతే కాకపోతే కానీ మన నాయకులు ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఏదో చేస్తారా పాలగలి. ఎందుకంటే ఎవరైనా వచ్చే వద్దే రావా లేదు దాన్ని గవర్నమెంట్ చేయాలి, వీళ్ళు కాదు. అంటే వీళ్ళు ఎందుకు నీళ్ళు రావాలంటున్నారు, వీళ్ళకి ఏం తెలుసు, విద్య లేరు వస్తే అంటాడు ఒక రాజకీయ నాయకుడు నీళ్ళు రావాలంటాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే మనం ఇలాగే దరిద్రులుగా ఉండాలా, మన తాత మన మనం మన పురుషులు మన బంధువులు ఇట్లాగే కూడా లేకుండా పరిస్థితులు ఉండాలా. ఒక సమాజం, సమాజం అంటే మీరు మీరు అంటారు మంచిగా నాగరికంగా బతకాలి, గౌరవంగా బతకాలి అంటే మూడు విషయాలు కావాలి. ఒకటి సాగునీరు త్రాగునీరు, రెండవది ఉపాధి అంటే మనం పని చేసుకోవడానికి పై, మూడవది చదువు. గంగానదిగా పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి గంగానది, అది సంవత్సరం గురించి సువర్ణతట్టు ప్రాంతంలో ఈ పాతూరు చెందినటువంటి ఆకుల ఏగొండ అనే వ్యక్తి తనకు పెన్షన్ రావట్లేదు, పెన్షన్ కట్ చేసిన ఉద్దేశంతో ఈ హౌసింగ్ బోర్డు విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్ ఎక్కడం జరిగింది. మాకు ఎంబటి ఇన్ఫర్మేషన్ రాగానే మా సిబ్బందిని పంపించడం జరిగింది. మేమందరం కూడా స్పాట్కి వచ్చి అతనికి హామీ ఇచ్చి మరి ఎందుకు రద్దయింది, ఏ విధంగా క్యాన్సిల్ చేసినని సంబంధిత అధికారులకు ఫోన్లో సంప్రదించడం జరిగింది. వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పారు. దాన్ని పిఆర్ తీసుకుపోయి కౌన్సిలింగ్ చేసి మరొకసారి ఈ రకంగా చేయకుండా అతని పెన్షన్ కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేసి అతను న్యాయం చేస్తామని, ఇక మీద కూడా అతను తన యొక్క ఫ్యామిలీ సభ్యుల్ని కుటుంబ సభ్యులను ఆలోచించుకోవాలని, ఏ పని చేసేటప్పుడు ఆవేశపూర్వకంగా ఎలాంటి పనులు చేసుకోవద్దని పోలీస్ తరఫున మరియు ప్రజల తరఫున కూడా అతను కోరుతూ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మా ఆఫీసర్ దగ్గర ప్రొడ్యూస్ చేసి సరైనటువంటి కౌన్సిలింగ్, నెక్స్ట్ టైం ఇలాంటి చేయకుండా పేపర్ ద్వారా సంబంధ అధికారుల దగ్గర పోయి పెన్షన్ వచ్చే విధంగానే తనకి ఏ కారణంతో రద్దయింది, ఇప్పుడు రెండు గుప్పల పెన్షన్ వస్తుందని చెప్పి అతనే లెటర్ పెట్టుకోవడం జరిగింది. ఆ లెటర్ ద్వారా రెండు పెన్షన్లు కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సంబంధితంగా మాట్లాడి ఒక పెన్షన్ వచ్చే విధంగా, వికలాంగుల పెన్షన్ వచ్చే విధంగా సహకరిస్తామని టౌన్ పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. ఫస్ట్ వారం ఒక 5 లక్షలు మంది ఇచ్చారు, తర్వాత వారం 5 లక్షలు వాళ్ళు కూడా ఏలేదు. మీ అన్ని కంప్యూటర్ మీద చాలా సగం మంది వరకు ఖాతాలు ఇవ్వలేదు, కొంతమంది తప్పులు రాశారు, అన్ని నెమ్మదిగా పడతాయి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డబ్బులు మాత్రం పోయినసారి ఇలా అప్పుడు చెప్పించారు కదా, వాళ్ళకే వస్తాయి కొత్త వాళ్ళకి రావు, గవర్నమెంట్ చెప్పింది అది. కొంతమంది ఈ మధ్య కొత్తలు వచ్చినాయి, వాళ్ళకి మాత్రం డబ్బులు రావు. పాతసారి లాస్ట్ పోయిన జూన్ నెలలో ఎవరికైతే 4000 వచ్చినాయో వాళ్ళకే ఖాతాలో పడితే మీ ఖాతా కరెక్ట్ గా నెంబర్ రాసి ఏదైనా డౌట్ ఉంటే మిమ్మల్ని అడిగి చెప్తాము, వెళ్ళి మన లాక్స్ లో ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు కనీసం ఒక 15 నుంచి 20 రోజులు వరకు ఆగాలి. మీ పట్టమంటకు వచ్చినా మీరు ఇక్కడ ఒకటి వచ్చేసి ఇక్కడ పడలేదు, ఇక్కడ 10 మంది అడిగారు, లైన్ లో కూర్చోమంటే కూడా డబ్బులు వచ్చి అడుగుతారు. అదేం లేదు, మీకు చెప్తారు కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి. రాకపోతే ఒక 15-20 రోజులు చూసి ఎప్పటికీ రాకపోతే
మండల ఆఫీస్ లో ఏవో సార్ ఉంటారు, ఎక్కడైతే కాగితాలు ఇచ్చారో అడితే తప్పుందో లేదో చెప్తారు. ఊరికే బ్యాంక్ నుండి తిరిగి మీ పొలాలు పనులు అన్ని ఆఫ్ చేసుకోవాలి, ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వస్తే అసలు ఈ డబ్బు నాలుగు అందరూ వచ్చేసి కూడా అయిపోతుంది. ఇంత మంది వచ్చారు పొద్దున్న సగమానికి డబ్బు రాలేదు, అలాగే ఫోన్ కి మెసేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ నెంబర్ డబ్బు పడగానే ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళు చూస్తారు మెసేజ్. తర్వాత ఇంకోటి నెంబర్ ఉంటుంది మీ బ్యాంక్ మీద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కి మిస్ కాల్ ఇస్తే ఫోన్ వచ్చి మీ నామలు ఎంత డబ్బులు ఉన్నాయి పడ్డాయి అనేది కూడా తెలుస్తుంది. ఊరికి వచ్చి ఇక్కడ తిప్పి తిరగదు. చిన్న ప్రతిజ్ఞ ఉంటది ఈ రోజు ఆర్థిక రాజకీయ రాజకీయ సామాజిక సామాజిక పురోగతికి పురోగతికి అవినీతి అవినీతి ఒక ప్రధాన అవరోధమని అవరోధమని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుత్వం పౌరులు పౌరులు ప్రైవేట్ రంగం అందరూ అవినీతి అవినీతి నిర్మూలనకు కలిసికట్టుగా కృషి చేయాలని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. ప్రతి ఒక్క పౌరుడు అత్యంత జాగరూకతతో వ్యవహరిస్తూ అన్ని సమయంలోనూ నీతి సమగ్రతల అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేను గుర్తించాను. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని నేను ఈ దిగువ ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజా జీవనంలో